హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇవాళ వీడియోలో మనం విండోస్ లెవెన్ యొక్క ఫ్యూచర్స్ అనేది తెలుసుకుందాం సో గైస్ నేను ఈ టాపిక్ మీద ప్రీవియస్లో వీడియో అయితే చేశాను ఫ్యూచర్స్ గురించి సో అందులో ఏంటి అంటే కొన్ని ఫ్యూచర్స్ మాత్రం చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో ఏంటి అంటే మనకి అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఆ రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ లీక్విడ్ వర్షన్కి దీనికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి సో ఒక ఫైవ్ సిక్స్ చేంజెస్ అయితే మెయిన్గా అయితే ఉన్నాయి సో మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ అయితే అనిపించింది నాకు ఆ లీక్విడ్ వర్షన్కి దీనికి ఏమేం చేంజెస్ అనేవి చేశారు అఫీయల్గా వీలు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సో మనం రీఫ్రెష్ చేసేటప్పుడు మనం రైట్ క్లిక్ అయితే ఇస్తాం కదా సో రైట్ క్లిక్ ఇస్తే మనకి మొత్తం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేస్తారు సో మనకి ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో ఆ రీఫ్రెష్ అనే ఆప్షన్ అయితే ఏం లేదు సో వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే సో మనకి ఏదైతే మెయిన్గా అవసరం అయితే ఉంటాయో కేవలం అవి మాత్రమే వీళ్ళు ఇక్కడ ఆప్షన్స్ అనేవి పెట్టడం జరిగింది అండ్ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ లాగా రీఫ్రెష్ ఆప్షన్స్ కూడా వస్తాయి సో మనం రీఫ్రెష్ చేయాలి సో ఇవన్నీ అనుకుంటే మాత్రం సో ఇక్కడ మీకు షో మోర్ ఆప్షన్స్ అయితే ఉంది చూడండి సో ఈ షో మోర్ ఆప్షన్స్ మీరు చేస్తే మీకు ఓల్డ్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది సో మనకి మొత్తం కంప్లీట్గా అయితే ఇక్కడ ఇదైతే చేంజ్ అయితే చేసేసారు అండ్ అదే విధంగా మనం ఒక ఐకాన్ మీద కానివచ్చు లేదా ఒక ఫైల్ మీద కానివచ్చు సో దాని మీద మనం రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇందులో కూడా మొత్తం చేంజ్ అనేది చేసేసారు సో మనకి ఏదైతే అయితే ఉంటుందో ఎక్కువగా సో ఆ ఆప్షన్ని మాత్రమే వెళ్ళి ఇక్కడ ఉంచడం జరిగింది సో మనకి ఇంకా మోర్ ఆప్షన్స్ అనేవి కావాలి అంటే ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి సో దీన్ని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇంకా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సర్చ్ మీద మనం కర్జర్ అనేది పెట్టామనుకోండి సో మనం రీసెంట్గా మనం ఎక్కువగా ఏదైతే సెర్చ్ చేస్తున్నామో సో ఆ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మనం క్లిక్ చేసే అవసరం లేదు సో ఇక్కడ మనం ఇలా పెట్టేసాం అనుకోండి మనకి ఇక్కడ మనం యూజ్ చేసే అంటే మనం రీసెంట్గా అయితే ఏదైతే ఎక్కువ సెర్చ్ చేస్తామో సో ఆ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే మనం సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి సో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా అయితే చేంజ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విండోస్ టెన్కి దీనికి అసలు కంపారిజనే లేదు సో అందులో ఎలా ఉంది ఇందులో ఎలా ఉంది సో మనకైతే కంప్లీట్గా అయితే చేంజ్ అయితే చేయడం జరిగింది సో ఈ ఆప్షన్స్ అని కానివ్వచ్చు అండ్ కొత్త కొత్త ఆప్షన్స్ అన్ని తీసుకొచ్చారు కొన్ని సో ఆ వీటి గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఏమేమి కొత్తగా ఆప్షన్స్ అనేది తీసుకొచ్చారు అనేది సో మనకి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా చేంజెస్ అయితే జరిగాయి సో మనకి సెట్టింగ్స్ కూడా ఓవరాల్గా మొత్తం అయితే చేంజ్ అయితే చేశారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ మనం ఫైల్ ఎక్స్ప్లోర్లో చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం విండోస్ టెన్తో కంపేర్ చేసుకుంటే మొత్తం డిఫరెంట్గా అయితే ఉంది సో మనకి అన్ని వేస్ట్ వేస్ట్ ఆప్షన్స్ అన్నీ తీసేసి సో ఏవైతే మెయిన్ మనకు అవసరం ఉంటుందో సో ఆ ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనకి న్యూ ఫోల్డర్ కానివ్వచ్చు లేదా కట్ చేయడం కానివ్వచ్చు లేదా కాపీ చేయడం పేస్ట్ చేయడం సో రీనేమ్ డిలీట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మనం ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తామో సో మనం ఒక ఫైల్ని కాపీ చేయడం కానీ పేస్ట్ చేయడం కానీ సో డిలీట్ చేయడం కానీ సో ఇవైతే మనం ఎక్కువగా చేసే పనులు సో మనం డైలీ లైఫ్లో మన సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు సో వాళ్ళు ఆ ఉద్దేశంతో అయితే మనకి ఇక్కడ మనకు కంఫర్టబుల్గా ఉండడానికి ఇదైతే మనకి పెట్టడం జరిగింది సో ఈ ఆప్షన్స్ అనేవి అయితే ఇక్కడ అండ్ గైస్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనం అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది చెక్ చేస్తాం సో కాకపోతే మనకి విండోస్ టెన్లో విండోస్ సెవెన్లో విండోస్ ఎయిట్లో వీటితో కంపేర్ చేసుకుంటే విండోస్ లెవెన్లో డిఫరెంట్ ఏంటి అంటే అప్డేట్స్లో సపోజ్ మనం విండోస్ టెన్ అని తీసుకుందాం సో మనం విండోస్ టెన్లో ఏదైనా అప్డేట్ చేస్తే సో అప్డేట్ అయిన తర్వాత మనకి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది కదా సో సిస్టమ్ అనేది మనకి రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ అప్డేట్ సో ఇందులో ఏంటి అంటే మనకి అలా ఆప్షన్ అనేది అడగదు సో మనం అప్డేట్ అనేది చేసామనుకోండి అప్డేట్ అవుతుంది సో మన వర్క్ అనేది డిస్టర్బ్ చేయకుండా మనకి రీస్టార్ట్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ చూపించదు సో రీస్టార్ట్ చేయమని కూడా అడగదు సో ఇదొక మంచి విషయం అనేది అయితే చెప్పుకోవచ్చు మనం విండోస్ లెవెన్లో సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన స్టోర్ గురించి అయితే మాట్లాడుకుందాం సో స్టోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా అంటే చాలా వీళ్ళు కొత్త కొత్త యాప్స్ అనేవి అయితే తీసుకురావడం జరిగింది అండ్ మనకి ఇంకా చాలా తక్కువైతే తీసుకొచ్చారు సో ఇంకా వీళ్ళు తీసుకొస్తారు సో ఇది ఏంటంటే ఓన్లీ మనకి అఫిషియల్ బీటా వెర్షన్ కాబట్టే అంటే ఓన్లీ ఇది ఇప్పుడు ఇంకా దీన్ని డెవలప్ అయితే చేస్తున్నారు ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు సో ఏమైనా బగ్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసి మొత్తం అఫిషియల్గా అన్ని డివైస్లకైతే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఏంటంటే దేవ్ ఛానల్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు సో ఇంకా మొత్తం బక్స్ అనేది అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు అన్ని ఫీచర్స్ అనేది యాడ్ చేసిన తర్వాత సో అప్పుడు అన్ని డివైజ్లకు అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది అంటే దీనికి సపోర్ట్ చేసే రిక్వైర్మెంట్స్ అయితే ఏ ల్యాప్టాప్లో ఏ కంప్యూటర్స్ అయితే ఉంటాయో సో వాటి అన్నిటికీ అప్డేట్స్ అనేవి పంపించడం జరుగుతుంది సో గైస్ మనం చూసుకున్నదైతే మనకి పూర్తిగా అయితే రాలేదు కొన్ని కొన్ని అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఇంకా యాప్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం హ్యాండ్రాయిడ్ యాప్స్ అనేది దీంట్లో యూస్ చేసుకోవచ్చు సో ఇదైతే నాకు అయితే చాలా బాగా నచ్చింది సో హ్యాండ్రాయిడ్ యాప్స్ అనేది యూజ్ చేసుకోవడం అనేది సో గెస్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే విడ్డర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో విడ్డర్స్ అనేది ఇక్కడ మనకైతే ఇచ్చారు సో మనకి అప్డేట్ న్యూస్ అయితే ఏదైతే ఉంటుందో సో అప్డేట్ న్యూస్ అనేది మనకి ఇక్కడ మొత్తం ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మనకి ఏదైనా అప్డేట్ న్యూస్ అంటే మనం ఇక్కడ నుంచే చూడొచ్చు ఇంకా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అంటే సో సింపుల్గా మీరు వీటి మీద క్లిక్ చేశారనుకోండి మీకు వెబ్సైట్కి అనేది రీడైరెక్ట్ అయితే చేస్తుంది సో అలా మీరు మొత్తం ఆర్టికల్ అనేది మొత్తం అయితే చదవచ్చు సో మనం ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే మేజర్గా మనకి చేంజ్ అయినైతే ఇవి అండ్ విండోస్ టెన్కి విండోస్ లెవెన్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది అండ్ అదేవిధంగా చాలా మంది అంటే ఇన్స్టాలేషన్ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు సో నేను చాలా వీడియోస్ అయితే వేశాను సో ఇన్స్టాలేషన్ గురించి అంటే విండోస్ లెవెన్ అనేది మా పీసీలో సపోర్ట్ చేస్తుందా లేదా బ్రదర్ అని అయితే అడుగుతున్నారు సో దానికోసం నేను కంప్లీట్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది సో ఇన్స్టాలేషన్ వీడియో కూడా చేశాను నేను అఫిషియల్గా మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్ టెన్ టు విండోస్ లెవెన్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది అయితే నేను వీడియో కూడా చేశాను సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి అండ్ మీ పీసీకి సపోర్ట్ చేస్తుందా లేదా అని అయితే అడుగుతున్నారు కాబట్టి సో దానికోసం నేను వీడియో అయితే చేయడం జరిగింది సో సో ఆ వీడియో కూడా చూడండి సో మీకు ఒక క్లారిటీ అని వచ్చేస్తుంది సో నేను విండోస్ లెవెన్కి సంబంధించిన వీడియోస్ అనేవి అన్నీ చేశాను సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కన బెల్ అకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో ఇంకా నేను ఇటువంటి కంటెంట్స్ గురించి అయితే పెడుతూ ఉంటాను విండోస్ లెవెన్ ఫ్యూచర్స్ గురించి కానివచ్చు సాఫ్ట్వేర్స్ గురించి కానివచ్చు సో ఇలా మనకి విండోస్ లెవెన్ సంబంధించిన చాలా అంటే చాలా వీడియోస్ అనేవి ఇంకా వస్తూ ఉంటాయి సో గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ హెస్ డే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం